నమస్తే గిట్నక్క. నమస్తే రవీంద్ర. ఎట్టుందిక్క పంట? ఏంలా రవీంద్ర, నేను ఎన్ని మందులు కొట్టినా ఏం కొట్టినా ఈ దీనిలో ఈ పంటలో టమాటాలో పచ్చి పురుగు ఆకుముడత అన్నీ వచ్చినాయి. ఏం చేయాలనో ఏం అర్థం కాల రవీంద్ర. ఇది పంటలో ఈ టమాటా పచ్చి పురుగు ఇట ఎండు ఆకులు అయిపోతున్నాయి. ఏం మందు కొట్టాలనో ఏమో అర్థం కాల రవీంద్ర. సరేక్క, ఇంత ఖర్చు లేకుండా మనకు కషాయంతో తయారు చేసుకోవచ్చు కదక్క. నల్లేరు వెర్రిపాపర ద్రావణం తయారు చేసి స్ప్రే చేస్తే ఈ తెగులు ఈ పురుగు కూడా కంట్రోల్ అవుతుందక్క. ఇది తయారు చేసుకుందాం. అట్లేలే రవీంద్ర, అది ఎట్లా చేయాలనో ఏమో నాకు ఒకసారి చెప్తే నేను అవన్నీ తీసుకొచ్చుకుంటాను. రవీంద్ర, ఇప్పుడు నేను ఎంత ఖర్చు పెట్టి ఎన్ని మందులు కొట్టినా ఈ పంట పురుగు తగ్గడంలే. నువ్వు చెప్పినట్టు ఏదో ద్రావణం తయారు చేయించానన్నావు కదా, ఆ ద్రావణం ఎట్లెట్లా చేయాలనో నాకు ఒకసారి చెప్తే నేను అట్లే ద్రావణం తయారు చేసి స్ప్రే చేస్తాను. సరేక్క, మన దగ్గరలోనే దొరుకుతాయి కదా నల్లేరు. నల్లేరు ఎర్రిపాపర కాయలు కొద్ది తీసుకురాక, తీసుకొచ్చి పెట్టు, సాయంత్రం వచ్చి తయారు చేద్దాం. అట్లే రవీంద్ర, తీసుకొస్తానులే. నేను టమాటా తోట పెట్టినమ్మా. మన సిఆర్పి వచ్చి రవీంద్ర వచ్చి తోటనంతా పరిశీలించినాడు. పురుగు ఉంది, పచ్చ పురుగు ఉంది. అందువలన నల్లేరు ఎరుపుచ్చకాయల ద్రావణం తయారు చేసిస్తామ్మా అని చెప్పి చెప్పినాడు. వెరిపుచ్చకాయలు వచ్చి పెరుకుపోయి ఇంట్లో పెట్టినమ్మా. ఈ ద్రావణం తయారు చేసేదానికి ఈ నల్లేరు కూడా తీసుకురమ్మని చెప్పింటే అందుకు పెరుకుతున్నానమ్మా. ఎసదమ్మా పదం పక్క అయితే ఈ కష్ట ద్రావణం ఎట్లా చేస్తారో చూస్తాము. సిఆర్పి ఎట్లా చేస్తారో చూస్తాం పక్క. నా తోటలో కానీ టమాటో తోట పెట్టినా పురుగు పడింది. ద్రావణం తయారు చేసుకుంటాను అన్నావు కదా, పదాంరా. సిఆర్పి రవీంద్ర గారు వచ్చి ద్రావణం తయారు చేపిస్తాను అన్నాడు. ఇద్దరం కలిసి ద్రావణం తయారు చేసుకుని మీ పంటకు మా పంటకు ఇద్దరికి రెండు పంటలకు స్ప్రే చేసుకున్నాము. అయితే ఇవి వచ్చి నల్లేరు 1 కేజీ, పాపరకాయలు 1 కేజీ మొత్తం నున్నగా రుబ్బేసేయాలక్క. రుబ్బేసి ఈ ద్రావణం తయారు చేయాలక్క. రుబ్బేసేసినావంటే నువ్వు రుబ్బేసి గుండుతో కానీ పెద్ద గుండు వేసేసి రుబ్బేసినావంటే మళ్ళీ ఇది వచ్చి ఏంటంటే చేతల కందు కాకుండా రుబ్బితే మంచిది. ఎందుకంటే నవ్వు ఎగురుతుంది చర్మం, అందుకోసం. సరే రవీంద్ర, నేను ఈ వెర్రిపుచ్చకాయలు ఈ నల్లేరు బాగా రుబ్బుకొని వచ్చిన. ఇంకా ఆ ద్రావణం ఎట్ట తయారు చేయాలన్నా మాకు చేయొచ్చు రవీంద్ర. రుబ్బిండేది నల్లేరుది, వెర్రిపాపరికాయలు రెండు ముద్దలు మనం డ్రమ్ములో ఉన్న ఒక డ్రమ్ములో వేసి 20 లీటర్ల నీళ్ళల్లో మరుగు పెట్టేద్దాం కదా. సరేలే రవీంద్ర, తీసుకొని వస్తా డ్రమ్ము, నీళ్లు తీసుకొని వస్తా. మనం దంచిన గుజ్జునంతా ఈ డ్రమ్ములో వేసేసిన. ఇంకా నీళ్లు వెన్ను వేయాలి రవీంద్ర. అందులో 20 లీటర్ల నీళ్లు పోయి. సరే రవీంద్ర, 20 లీటర్ల నీళ్లు వేసేసిన. ఇంకా ఎన్ని రోజులు దీన్ని మురగ పెట్టాలా? అవునక్క, ఇది వచ్చి ఒక 6 రోజులు అట్టే మురగ పెట్టాలక్క. తర్వాత వడగట్టుకుని మనం పంటకు స్ప్రే చేసుకుంటే పని చేస్తుంది. సరేలే.
సరేక్క ఇది వచ్చి ఆరు రోజు ఉండాలక్క మురగాల. ఇది వచ్చి రోజు ఒకసారి ఇలా కలబెట్ట ఇలా తిప్పుక కలదిప్పాలి. సరే ఇలా కలదిప్పేస్తే ఇది ఎందుకంటే మురగడానికి అట్లే పెట్టేసినాం అనుకో అది సరిగా కుల్లదు. కుల్లకపోయిన దానివల్ల సరిగ్గా పనిచేయదు. ఇది రోజు ఒకసారి కలబెడితే గనా బాగా పనిచేస్తుంది అక్క. ఇది తీసుకుంటే జాగ్రత్తలు, ఇప్పుడు మనం ద్రావణం అయిపోయింది మనం కొట్టేటప్పుడు జాగ్రత్తలు చెప్పండి రవీంద్ర. సరే అక్క ఇది వచ్చి జాగ్రత్తలు వచ్చి దీంట్లో చాలా జాగ్రత్తగా చేసుకోవాలక్క. ఇది కలబెట్టేటప్పుడు కానీ ఈ టవల్ కానీ ముక్కలు కట్టుకొని ఇది కలబెట్టాల. పైన వచ్చి మనం మూత తీసేటప్పుడు కానీ గుడ్డ కట్టుకుందే తీయకూడదు. ఇది ఎందుకంటే అందులో వచ్చి ఇది ఎక్కువగా పవర్ ఎక్కువగా ఉంటుంది. ఈ నల్లేరు అయిన మన చర్మం పైన పడితే కన్నా ఎక్కువగా బొబ్బలు వచ్చే అవకాశం కూడా ఉంది. కలబెట్టేటప్పుడు కంపల్సరీ మూతి గుడ్డ కట్టుకోవాలా. వడగట్టేటప్పుడు వచ్చి తీసిపోసేటప్పుడు కూడా చేతులకి నవలు పెడతాయి. అలా నవలు పెట్టకుండా ఈ గ్లౌజ్ కవర్ ఉండవు కదా అవి వేసుకొని మనం ఇది వడగట్టుకుంటే కన్నా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనకు ఇబ్బంది జరగకుండా ఉంటుంది ఇది ఇలా వడగట్టుకోవాలా. తర్వాత వచ్చి పంపుకు వేసుకునేటప్పుడు కానీ మనం ముక్కలకు గుడ్డ కట్టుకొని మనం స్ప్రే చేసుకోవాలి. మనం తయారు చేసుకున్నాము. ఎట్లా పిచ్చికారు చేసుకోవాలా మాకు ఒకసారి చెప్తే. మంచి విషయం కా, మంచి మాట అడిగినావు. ఇది వచ్చి 3 సార్లు ఎలా మనం పిచికారు చేసుకోవాలంటే మొదటి దప్ప 200 లీటర్లో 5 లీటర్లు కలిపి పిచికారు చేసుకోవాలా. ఈ కలిపేటప్పుడు ఒక్కొక్కసారి కుంకుడుకాయ రసం, కుంకుడుకాయ పొడి ఉంది కదా ఆ పొడి 1 లీటర్ నీళ్ళలో కలిపేసి ఇది అందులో కలిపేయాలి. 200 లీటర్లో రసము ఎందుకు కలపాలా? 1 లీటర్ కుంకుడుకాయ రసం ఎందుకంటే ఆకుపైన నిలబడడానిక ఈ ద్రావణం ఏమవుతుందంటే ఆకుపైన నిలబడకుండా జారిపోతుంది. ఈ కుంకుడుకాయ రసం ఉండిందంటే అది ఆకుపైన నిలబడడానికి పట్టుకుంటుంది. ఇది పట్టుకొని మనకు పురుగు రాకుండా చేయగలుగుతుంది. ఇది మొదటి దపక్క. రెండోసారి కూడా ఇది వచ్చి ఫస్ట్ 5 లీటర్లు వేసినావు కదా, రెండోసారి వచ్చి 7 లీటర్లు వేయాలా. 7 లీటర్లు 200 లీటర్లు కలిపి ఇదే మాదిరిగానే కుంకుడుకాయ రసం 1 లీటర్ కలిపి ఇందులో పిచికారు చేయాలక్క పంట పైన. ఎందుకు పెంచుకోవడం అంటే ఒకసారి రెండో దఫా చేసేటప్పుడు మనం మోతాదు పెంచడం, ఇది పెంచితేనా పురుగు కంట్రోల్ అవడానికి కానీ బాగా సహకరిస్తుంది. ఇలా మూడోసారి కూడా ఇది వచ్చి వారం గ్యాప్ తో కొట్టాలి. ఒక వారం ఇప్పుడు మొదటిసారి ఈ రోజు కొట్టినావు, నెక్స్ట్ వారం తర్వాత రెండో దఫా, మళ్ళీ వారం తర్వాత మూడో దఫా, ఈ టైప్ కొడితే గనా ఎట్టి పరిస్థితి అది కంట్రోల్ అవుతుంది బాగా. ఇందులో మూడోసారి అయితే గనా కొంచెం పెంచుకోవాలి మోతాదు. ఎందుకంటే ఒకటోసారి 5 లీటర్లే, రెండోసారి 7 లీటర్లు వేసినాము, మూడోసారి కొట్టేటప్పుడు ఇది 10 లీటర్లు వేసేది. 10 లీటర్లు 200 లీటర్లు కలిపేసుకొని అప్పుడు కూడా 1 లీటర్ కుంకుడుకాయ రసం కలిపి ఇది మనం పిచికారు చేయాలక. ఈ టైప్ పిచికారు చేస్తే మనకు పంట పైన బాగా రిజల్ట్ కనిపిస్తుంది. సరే రవీంద్ర, ఈ ద్రావణాన్ని మనం పంట పైన ఏ దశలో మనము స్ప్రే చేయాలా? మనకు పంట పైన సూక్ష్మ దశలు ఉన్నాయి. ఇవేంటంటే పూత దశ, చిరుపింజ దశలో. ఈ సమయాల్లో స్ప్రే చేస్తేనా ఇందులో ఉన్నది ఎక్కువ సల్ఫర్ గుణం ఎక్కువ ఉన్నందువల్ల అది రాలిపోయే అవకాశం ఉంది. ఇందువల్ల ఆ సమయం కాకుండా మిగతా సమయాల్లో స్ప్రే చేస్తే గనా పంట పైన బాగా పనిచేస్తుంది. కాయ దశలో అట్ల కాయ కానీ ఇటు ముందు దశలో అయినా స్ప్రే చేస్తే బాగుంటుంది. రవీంద్ర, ఇది ఎన్ని రోజులు మనం నిల్వ ఉంచుకోవాల్సి వస్తుంది? సరేక్క, మంచిది, మంచి మాట అడిగినావు. నిల్వ కూడా కంపల్సరీ మనం ఏంటంటే అప్పటికప్పుడు మనకు తయారు చేసుకోవడం కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, ఈ మాదిరిగా ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే మనకు 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ 6 నెలల సమయంలో మన పంట సమయంలో ఎప్పుడైతే అప్పుడు కావాల్సింటే అప్పుడు స్ప్రే చేసుకోవచ్చు. సరే రవీంద్ర, ఇప్పుడు ఇంత ఖర్చు తగ్గించేసి మాకు ఈ ద్రావణాన్ని తయారు చేయించి మా పంటకు ఎంతో మేలు చేసినావు, మాకెంతో మేలు చేసినావు, నీ ధన్యవాదాలు. ధన్యవాదాలు అక్క, మీరు చేయడం కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అక్క.